ఫాల్కన్ పంప్ సమర్పించు దుమ్దాం ముచ్చట్లు పవర్ బై మైక్రాన్ డిటర్జెంట్ కేక్ అండ్ మెడ్ లైఫ్. ఇక మరి ఇవాళ మన దుమ్దాం ముచ్చట్ల మస్తు మస్తు ముచ్చట్లు ఉన్నాయి. మనం మస్తుగా ముచ్చట పెట్టుకుందాం ఒక అర్ధ గంట కూర్చొని. ఎట్లా చెప్పాలే దీన్ని? ఏం లేదు అలా డైరెక్ట్ ముచ్చట్నే చెప్పేస్తే. కుల్లం కుల్ల గవరంగల్ జిల్లా వర్ధన్నపేటల ఒక పెన్మిటి భార్య చచ్చిపోయింది, పెద్ద కర్మ చేస్తున్నా అని కారెట్ కొట్టించిండు. సుటపోళ్ళకు పక్కోళ్ళకు కూడా పంచిపెట్టిండు. అయ్యో పాపం అని అందరు బాధపడ్డారు. సీన్ కట్ చేస్తే ఈ పెద్ద కర్మ కారెటు పెన్మిటి ఇంటామె కూడా చదివింది. గట్ల ఎట్లా ఏం చెప్పినో? కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ముచ్చట చూద్దాం, మొత్తం సమయది నడురి. ఈ కారెట్ మీద ఏం రాసున్నది? 18.05.2018 సోమవారం ఉదయం 10 గంటలకు నా భార్య పిన్నింటి సుమతి స్వర్గస్థులైనారని చింతిస్తున్నాను. పెద్ద కర్మ జరపబడును. ఇట్లు భర్త పిన్నింటి చంద్రరావు. ఇదే కదా ఉన్నది. పక్కకు పెద్ద ఫోటో కూడా ఉన్నది సుమతిది. ఇప్పుడు చూడుర్రి, ఇగో గీమె గీమెనే సుమతి. కారెట్ కూడా ఆమె చేతుల్నే ఉన్నది. అరే గట్లెట్లా అని అనిపిస్తున్నది కదా. అంత ఈ బటేవాజ్ భర్త గణేశం వల్ల వాడు మంచోడో కంతిరోడో దేర్ దిమాగ్గాడో నాకు తెలియదు. కానీ పాపం ఇంటామె బతుకుంటే కూడా చచ్చిపోయిందని కారెట్ల కొట్టి వంచుతున్నాడు. ఇక ఎందుకయ్యా అని అంటే ఈ పెనిమిటి చంద్రారావు అనేటోడు పచ్చి తాగుబోతోడు. ఇక తిమ్మాపురం కాడున్న అల్లిపురంలో ఉంటాడు వల్ల. తాగుబోతోళ్ళు ఎట్లుంటారు వల్ల? ఓ పని చేసుడలేదు పాడలేదు. పాపం భార్యనే కూలినాలు చేసి ఇంటిని నిలదీస్తున్నది. మరి అసంటే అప్పుడు సపోర్ట్ చేయకు ఉండాలనా? రోజు లొల్లులే ఇంటామెతోని. కానీ భార్య అయినా కానీ ఎంతకాలం అని ఓపిక పడుతుంది వల్ల చెప్పుండ్రి. పెన్మిటి మీద కోపంతోని పుట్టింటికి కూడా పోయింది. మరి కంతిరోడు ఊకోవాలనా? సైకోగాన్ లెక్క చేసిండు. నా భార్య చచ్చింది, పెద్ద కర్మ చేస్తున్నా అని కారెట కొట్టించి సుమతి ఇంట్లోనే చేసిండు. చూసిర్రా విని సాడిస్ట్ మొక్కంటే చెప్పు. తిట్టడం అంటే అసలు బండ బూతుల కంటే అసలు వేలతో వేయడంతో చెప్పుకోలేకుండా ఘోరంగా తిట్టాడు. అట్లా నేను 3 సంవత్సరాల నుండి ఒప్పుకో పట్టిన అయినా కానీ మారలేదు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి కొడత ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. అయ్యయ్యో పాపం. మరి గింతది మనమా? పుట్టింటికి పోతే భార్య చచ్చిపోయిందని కారెట్ల కొట్టిస్తా వాడల్ల. అసలు ఈసుంటోని ఏమనాలే? హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండు, గౌలిగూడ బస్టాండ్ అంతే కదా. చార్మినార్, గోల్కొండ గురించి వెనకసారి మాట్లాడుకుందాం మనం. కానీ గౌలిగూడ బస్టాండ్తోని హైదరాబాద్ వాళ్ళకే కాదు మన తెలంగాణ ఆంధ్ర జనానికి కూడా మంచి సోపతున్నది. అసుంటి గౌలిగూడ బస్టాండ్ జనంతా బాధ పెట్టించింది వల్ల చాలా మందికి. ముచ్చట చూడురి, మీకు కూడా కలుక్కుమంటది. సుషిరా, మన గౌలిగూడ బస్టాండ్ ఎట్లయిపోయిందో? పొద్దు పొద్దుగానే డబేల్ డబేల్ అనుకుంటా ఇగో గిట్ల కుప్పగూలిపోయింది. ఇంకా నయం ఎవ్వరికేం గాలే. అయినా గాని ఎవలన్న ఉంటే కదన్లా కానీకే. దీని కథ ఎట్టెట్లనో ఎటమటంగానే ఉన్నదని మన ఆఫీసర్లు ముందుగానే కనిపెట్టి మొన్నటికి మొన్ననే 30 తారీఖు సందే సర్వీసులు బంద్ చేసిరు గీడా. ఇక ఇట్లా బస్టాండ్ను బంద్ చేసిరో లేదో కథం. ఇగో గీ కథ అయింది. ఎంతైనా మనల ముందు చూపును మెచ్చుకోవాలి. లేకుంటే ఎట్లుంటుండే కథ? ప్యాసింజర్లు గోసపడుతుండే, బస్సులు డ్యామేజ్ అవుతుండే, అందులో దుకాణపు లాగమైతుండే. ఇక ఈ గౌలిగూడ బస్టాండ్ గురించి ఎవరికి తెలియదు చెప్పురి. ఒకప్పుడు హైదరాబాద్లో తోపు బస్టాండ్ అంటే గిదేమల. అసలు హైదరాబాద్కి షాన్ అనుకోవాలి దీన్ని. గా మహాత్మాగాంధీ బస్టాండ్ కట్టక ముందు ఏడి గోవాలనన్నా కానీ ఇడికెళ్లే వైటి బస్సులన్నీ కూడా. జిల్లాలకు వేల కొద్ది బస్సులు గిడికించే వైటి. ఇక ఎన్కసీరి ఇప్పుడున్న మహాత్మాగాంధీ బస్టాండ్ను కట్టినాక ఈ బస్టాండ్లకెళ్ళి పట్నం బస్సులే నడిపిస్తున్నారు. అందుకే దీన్ని సిటీ బస్టాండు, సిబిఎస్ అని పిలిచేటోళ్ళు. కానీ ఏమన్నుంటుండేనా ఈ బస్టాండు ఇప్పుడప్పుడు దీన్ని కట్టింది. మన నిజాం రాజులు 1930లో మూసినది కడగట్టిరు దీన్ని. రాజులకు తగ్గట్టే ఈ బస్టాండ్ కూడా మస్తు షాన్గుంటుండే. మీద రేకుల షెడ్ చూస్తేనే పరేషాన్ అనిపిస్తుంది. సేమ్ టు సేమ్ చంద్రుని ఆకారంలా కనబడుతుండే మనకు. అసలు గౌలిగూడ బస్టాండ్ అంటే పట్టణానికి అదొక బండ గుర్తు అన్నట్టు. ఫోన్లు గీన్లు లేనప్పుడు ఊళ్ళకి చొచ్చేటోళ్ళు గీడికి గౌలిగూడ బస్టాండ్ కానే ఉండేటోళ్ళు గుర్తు కోసం. ఇక పట్నం వాళ్ళు గీడికొచ్చి వచ్చిన సుట్టుపోలను పట్టుకుపోయేటోళ్ళు. గా పెద్ద బస్టాండ్ కాడ ఏదన్నా బస్సు గిట్ల మిస్ అయితే గిన్నెలకే వచ్చి పండుకునేటోళ్ళు జనాలంతా. అంతెందుకు, MGBS, జూబ్లీ బస్టాండ్ ఎంత పెద్ద గట్టినా గానీ ఈ గౌలిగూడ బస్టాండ్ ముంగట అక్కరికే రావు. మరి ఇటువంటి బస్టాండ్ను ఎంత మంచిగా చూసుకోవాలి. కానీ సమైక్య పాలనలా దీన్ని దేకినోళ్లే లేరు. పాత పడుతున్నా గానీ మంచి చేద్దామనే సోయలేదు ఎవ్వరికి. ఇక లాస్ట్కు మన సర్కారే ముందలకొచ్చింది. మొన్నటికి మొన్న దీన్ని మంచిగా చేయాలని డిసైడ్ అయింది. కొత్తగా తయారు చేసేటందుకు బస్టాండ్ను బంద్ చేసిర్రు. అట్లా చేసిందే నయమైంది. ఇక ఈ జాగలా మళ్ళా కొత్త బస్టాండ్ కడతారంట. కానీ ఏమాట కామాట చెప్పుకోవాలి గీడ.
80-90 ఏండ్ల చరిత్రున్న గౌలిగూడ బస్టాండ్ కూలిపోయిందని తెలుసుడుతోనే నా పానం జనంత కలుకుమన్నది. నాకే కాదు, చానా ఏండ్ల నుంచి ఈ బస్టాండ్తో సోపతున్నోళ్ళు అరెరెరే అనుకుంటా పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు పేరెంటాలు అయినప్పుడు ఏం చేస్తాం? టెంట్ హౌస్కి పోయి కుర్చీలు బగన్లు కిరాయికి పట్టుకొచ్చుకుంటాం కదా. మళ్ళా దావత్ అయిపోగానే టెంట్ హౌస్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. మరి అప్పుడప్పుడు మన ఇంటికి సుట్టపోళ్ళు వస్తే ఎట్లా? ముగ్గురు నలుగురు కోసం టెంట్ హౌస్కి పోయి కుర్చీలు పట్టుకొచ్చుకొని చెయ్యం కదా ఈ కథ అంతా. కొందామంటేనో పైసలు ఎక్కువ, ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళని అడుకచ్చుకుంటేనో నా మోసి. అసుంటోళ్ళ కోసమే కొందరు ఒక ఉపాయం చేసిరు చూడు రైందో. కూలర్లు ఫ్రిడ్జ్లు అర్రే వా, సోఫా సెట్లు కూడా ఉన్నాయి కదా చూడుండ్రి. ఇగ్గో ఈడ వాషింగ్ మిషన్లు కూడా ఉన్నాయి, ఈ కుర్చీలు మంచుకున్నాయి కదా. అయినా ఇవన్నీ చూస్తుంటే మన ఇంట్లో ఎంత మంచిగుండో అని అనిపిస్తున్నది కదా. కానీ సంపాదన చూస్తూనేమో ఆశ చంపుకుండా అవుతున్నది కదా. అయితే మనం కొనుక్కోకున్నా మన సుట్టపోళ్ళ ముంగట మాత్రం ఇవన్నీ మాయే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి కిరాయికి ఇస్తారట మనకు. అరే అవునల్లా. ఫర్ సపోజు మనం హైదరాబాద్లోనే ఉంటున్నాము, మన ఊళ్ళో ఉన్న దోస్తులో లేకుంటే సుట్టపోళ్ళో పట్టణానికి వచ్చిర్రే అనుకో, ఏదో పనిబడి మనం ఉండేదే కిరాయి కొంప. కుర్చీలు సోఫా సెట్లు కూడా ఉండకుంటే ఎట్లుంటదోళ్ళ. అయ్యో పట్నంకు పోయిండంటే రాజా లెక్క బతుకుతుర్రు అని అనుకున్నా. అసలు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు కదా చక్కగా వీళ్ళు ఇంట్లో అని అనుకోరా? వాళ్ళకి గట్లేందుకు ఛాన్స్ ఇవ్వాలి? మనకు వీటిని కొనే అంత సంపాదన లేకున్నా కొన్నొద్దుల కోసం కిరాయికి తెచ్చుకోవచ్చట. నలుగురు ఐదుగురు పోరగాండ్లు కలిసి గిసువంటి దందా పెట్టిర్రోళ్ళ మన పట్నంలో. నెల అంటే నెల, ఏడాది అంటే ఏడాది. ఇగో ఇట్లా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కిరాయికి ఇస్తారట వాళ్ళ ఈ సామాన్లు. మంచిగున్నది కదా కథ. లేకుంటే పట్నంలో మనం ఏమైనా కొనేటట్టున్నా వల్ల ఇటువంటి సామాన్లు చెప్పుండ్రి. ఒకవేళ కొన్నా కానీ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు వీటిని పట్టుకపోవడం పెద్ద రామాయణమే అవుతుంది కథ. ఇక దానికంటే కూడా ఇగో ఇట్లా కిరాయికి పట్టుకొచ్చుకుంటే ఓ పని అయిపోతుంది కదా అని ఇప్పుడిప్పుడే జనం అనుకుంటున్నారట. అది ముచ్చట. మొత్తానికి ఇండ్లే కిరాయికి ఇస్తారని అనుకున్న వల్ల లాస్ట్కు ఇంట్లో పెట్టుకునే సామాన్లు కూడా కిరాయికి దొరుకుతున్నాయి అన్నట్టు చూడుండ్రిగా. ఉయ్యాల ఊగి 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 ఉన్నకాడికే వచ్చాగుతుంది కదా. అట్లనే మనం కూడా మళ్ళా పాత పద్ధతులు పాత అలవాట్లకే పోయేటట్టు కొడుతున్నాం వల్ల ఎక్కడి గ్యాస్ పొయ్యిలు, ఎక్కడి కరెంటు పొయ్యిలు, ఎక్కడి కరెంటు కుక్కర్లు, ఎక్కడి నాన్ స్టిక్ వంట పాత్రలు, ఏంది కథ అసలు? అసలే మొత్తం కల్తీ కూరగాయలు పురుగు మందులు పంటలు రా దేవుడా అనంటే వంట పాత్రలు కూడా కెమికల్లు కరెంటుతో తయారవుతున్నాయంటే. అగో అందుకే రీల్ రివర్స్ అయితేనే మంచిగా ఉంటుంది అని అంటున్నారు చాలా మంది. అనుడే కాదు మళ్ళా వెనకటి పద్ధతులనే ఫాలో అవుతున్నారు కూడా. షాంపూలకు గీ ముచ్చట చూడు కావాలంటే. మట్టి గిన్నెలు, మట్టి గిలాసలు, మట్టి కడాయిలు, మట్టి కుండలు అన్ని మట్టితో చేసినయే. వంటలు చేస్తందుకు, చేసినవి తింతందుకు, నీళ్లు తాగేతందుకు అన్నిటికీ సరిపడ మట్టి వస్తువులు మళ్ళా తయారవుతున్నాయి వెనకటోలే. కాకపోతే కట్టెల పొయ్యిలతోనే కష్టం జరా. అరెరెరెరెరే ఏం గిన్నెలు, ఏం వంట పాత్రలవి? మొత్తం నాన్ స్టిక్కులు, కరెంటు కుక్కర్లు, ప్లాస్టిక్ గిన్నెలు, ఫైబర్ ప్లేట్లు మొత్తం మారిపోయినాయి. రుచిలేదు పసిలేదు తినే తిండిలా. అదే ఈ మట్టి గిన్నెలలో తింటే ఎంత కమ్మగుంటాయి వంటకాలు, పానం కూడా అల్కగా ఉంటుంది. ఎసుంటి కెమికల్లుండయి ఏముండయి. అందుకే ఇవిటినే వాడితే బెటర్ అంటున్నారు జనాలు. ఈ మట్టి పాత్రల్లో నేను 4 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వాడుతున్నానండి. కుక్కరు ఎప్పుడో తప్ప వాడను. రైసు, కందిపప్పు, వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లోనే డైరెక్ట్ కుకింగ్ చేస్తానన్నమాట. చాలా తర్వాత పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇది అందరికీ లైఫ్ స్టైల్లో ఉంటే బాగుంటుంది అని మాకు తెలిసి అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము. జర మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటామా అంటే మట్టి పాత్రలను మించిన మేలు మరొకటి ఉండనే ఉండదోలా. చూసిరు కదా, మీరు కూడా ఇద్దరు సంధి సాధ్యమైనంత మటుకు మట్టి గిన్నెలు, మట్టి గిలాసలు, మట్టి కుండలనే వాడుర్రి, అన్నిటికీ మంచిది. ఏమంటారు? ఇప్పుడు మీకు కొంతమంది ఆటో డ్రైవర్లను చూపెడదామని డిసైడ్ అయిపోయినులా అంతే బస్. ఎల్బీ నగర్ తావు నుండే కొందరు ఆటో డ్రైవర్లు పొద్దుందాకా ఆటోలు నడుపుడే కాకుండా రాత్రిపూట కూడా డ్యూటీలు చేసి పోలీసు వాళ్ళ మెప్పులు పొందుతున్నారట. మరి ఇక పనిమంతులు ఎవరు? పోలీసు వాళ్ళ మెప్పు పొందే అంత పని ఏం చేసిరు కావచ్చు? తెలుసుకోవాలని ఉంటది కదా, నేను కూడా తెలుసుకోవాలి కదా. నడుర్రి అరుచుకుందామో మల్క. ఇగో చూడుర్రల్లా, పని మంతులు చేసే పనితనం ఎట్లున్నదో చూస్తుంటే ఖరాబైన ఆటోను నూక్కబోతున్నట్టే అగుపడుతున్నది కదా. కానీ కాదోల్లా,
ఆటోను ఎత్తకపోయే పని పెట్టుకున్నారు. ముచ్చటకపోతే గుర్రం కూడా తాగునుండే ఇంద్రావాస్ సర్దార్ గిట్ల ఆటోను ఇంటి ముందర పెట్టి పండుకున్నాడట. మరి పని మంతులు ఎప్పటి సంది పేనుకున్నారో ఏమో తెలియదు కానీ గిట్ల దొరల లెక్కనే వచ్చి తొలకపోయారు. ఇక ఆటో ఓనర్ది పర్సన్ కాదు పర్సన్ అనుకో రాత్రి రాత్రున్న ఆటో పొద్దుటికల్లా మాయమైపోయానని మస్తుల పర్సన్ అయిండు. ఇక ముచ్చటెరకైన పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూస్తే గిట్ల అసలు కథ బయటపడది. కానీ ఏమన్నా దొంగతనం చేసిండ్రా, అసలు జర్రంతా కూడా తిప్పలు లేకుండా సొంత ఆటోను తొలకపోయినట్టే తొలకపోయారు. ఏ పాటో సీసీ కెమెరాకు చిక్కిరు కాబట్టి దొరికిర్రు, లేకుంటే ఇంకెన్ని ఆటోలో పని చేస్తుండేనో కదా. చూసిరు కదా జర్ర, ఆటోలు జీపులు కార్లు బయట పెట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే పైలంగుండ్రి. వెల్కమ్ ఫ్రమ్ సమర్పించు దుమ్దాం ముచ్చట్లు పవర్డ్ బై మైక్రాన్ డిటర్జెంట్ కేక్ అండ్ మెడ్ లైఫ్. ఇక మరియాల్టి మన దుమ్దాం ముచ్చట్లు ఇక్కడికే అయిపోయినాయి. మళ్ళీ వచ్చినప్పుడు గిట్లనే మస్తు ముచ్చట్లు పెట్టుకుని వస్తాం, మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుందాం. మరి అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు. 10 ఇయర్స్.